नमस्कार आध्यात्मिक सुधा सागर धर्म संध्याल कार्यक्रम के स्वागत मन कोष जन्म लभिंदे दाखी मन चुस्क पूर्वजन्म पुण्यफल कर्मफला एंत प्रधान कारणमो मन पितृदेवत पुण्यफल अंत कारण मन पुटनाबा वंशम अटू उटा अच्छे वंश पुटी मरणी प्रति वारी मरी तरवा वारी तरदर वारे स्मरीकू श्राद्ध कर्म निर्वहिस्ट उठा श्राद्ध कर्म निर्वहित वाला पितृदेवत अग्रह उ अट्ठे श्राद्ध कर्म निर्वानी अवैन विशेषम पर्वदिन महालय अमावास्य मैं रेप महालय अमावास्य पुरस्कुक प्रेक्षक एंतमंदी उत्तराल द्वारा इमेल द्वारा वारी सदेहाल रासपंपार वीटी चक्ट शास्त्रीय समाधान अच्छा की रोज मन मुं ब्रह्मश्री मैलवरप श्रीनिवासराव ग वार अनेक सदेहाल निवृत्ति चुस्कंद नमस्कार मंदी गुरुगार मोदटी उत्तरान चूद्दामंडी शिवागारु अनकापल नुंची रास्तुन्नारु महालयं अंटे अर्थं एमिटी भाद्रपद अमावास्य रोजुनु पितृदेवतल अमावास्य अनि एंदुकंटारु तेलियजेयगलरंट कोरुतुन्नारु भाद्रपद मासं पेर्लोने उंदि भद्रमैन पदमु अनि ई पदं अंटे इप्पुडु मनं उन्नटुवंटि ई स्थानं अभद्रम ఇది శాశ్వతం కాదు అది భద్రమైన పదం అంచేతన దానికి భాద్రపదం అని పేరు వచ్చింది ఇంకో విశేషం ఏంటంటే భాద్రపదంలో వినాయకుణ్ణి ఆరాధిస్తాం భాద్రపదం తర్వాత వచ్చే ఆశ్వేజంలో అమ్మవారి పూజ చేస్తాం దాని మీదట వచ్చే కార్తీకల్లో శివుణ్ణి ఆరాధిస్తాం ఆ తర్వాత వచ్చే మార్గశీర్షంలో విష్ణువుని ఆరాధిస్తాం ఆ పైదేరేటువంటి పుష్యమాసంలో సూర్య ఆరాధన చేస్తాం ఆదిత్యం అంబికాం విష్ణుం గణనాథం మహేశ్వరం మనకి పంచ ఆయతన పూజ అనుంది అంటే ఐదుగురు ప్రముఖులైనటువంటి దేవతలకు చేసే పూజని ఎక్కడికైనా సరే వెళ్ళేటప్పుడు దేవతార్చనని తీసుకువెళ్ళే విధానం ఉంటుంది ఈ ఐదుగురు దేవతలే కాలంలో ఇదిగో వినాయకుడు ఈ నెలలో తరువాతి నెలలో అమ్మవారు తరువాతి నెలలో శంకరుడు ఆ మీదటి నెలలో విష్ణువు ఆ పై నెలలో సూర్యుడు ఈ పంచ ఆయతన పూజకి ప్రారంభ మాసం ఏంటంటే భాద్రపదం అంటేనే భాద్రపద బహుళ పాడ్యమి అంటే పూర్ణిమ వేళన మరు రోజు నుంచి 15 రోజుల వరకు ఉండేటటువంటి ఈ పక్షాన్ని పితృపక్షాలు అన్నారు భద్రమైన పదాన్ని ఇయ్యగలిగినటువంటి ఈ 15 రోజుల్ని पितृपक्ष पीचार मरणी वो ये महानुभावलो वालू आ लोका वेली आशीपूर्वक मन निरंतर दर्शन पदहेन रोजल निजा की मन मूल येवेवो मुख्यमंत्री पड़गलू तुम रोज पड़ग नवरात्रोत्सव गणपति नवरात्र अलगे अम्मवारी नवरात्रा ఏ రెండు రాత్రులు ఉన్నాయో వాటికి తరువాత వచ్చేటటువంటి రాత్రి మహాశివరాత్రి అలాగే 9 రోజుల పండుగ ఉన్నట్టుగానే 15 రోజుల పండుగ రోజులు ఈ మహాలయ అమావాస్య ఈ పక్షమంతా కూడా అమోఘమైనటువంటి పదాన్ని ఇయ్యగలిగిన పక్షం కాబట్టి దీన్ని మహాలయ పక్షము అలాగే పితృపక్షము అని పిలుస్తారు అమావాస్య వరకు చేయవలసినటువంటి ఇది పండుగ రోజులే తప్ప అశుభ కార్యాన్ని నిర్వేచేటటువంటి పండుగ మాత్రం కానే కాదు ఇది శుభ కార్యక్రమంతో సమానం।